కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శన నిమిత్తము కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఇది అధిక శ్రావణం సందర్భంగా పవిత్రమైన రోజు. ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ ఏడుకొండ వారి యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళ భారతదేశాన్ని విశ్వగురువుగా ఏ రకంగా మార్చుతూ మన ప్రాచీన కళలను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన ఆధ్యాత్మికమైనటువంటి భావనను, చింతము ప్రపంచవ్యాప్తంగా కూడా, విశ్వవ్యాప్తంగా కూడా ఇవాళ పరిచయం చేయడం గర్వంగా ఉంది. ఇవాళ సనాతన హిందూ ధర్మ మరి ఇవాళ భక్తులుగా ప్రపంచం మొత్తం కూడా ఇవాళ భారతదేశం వైపు చూసే పరిస్థితి రావడం గర్వంగా ఉంది. అంతకుముందు ఏ చిన్నపాటి సమస్య వచ్చినా ప్రపంచం వైపు చూసేటువంటి ఈ దేశం, ఇప్పుడు ప్రపంచ దేశాలు, ప్రపంచ దేశ అధినేతలు కూడా మన భారతదేశం వైపు, ప్రధానమంత్రి వైపు చూడడం అంటే ఇవాళ మరి ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండడమే కాకుండా ఇవాళ భక్తులు నిజంగా సంతోషం. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణము, అనేకమైన ఆధ్యాత్మిక ఇవాళ కాశీ కారిడార్ కానివ్వండి, బద్రీనాథ్, కేదార్నాథ్, మహంకాళి, ఉజ్జయిన్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం, భక్తి రోజురోజు పెరుగుతూ ఉంది. కాబట్టి మనుషులు కూడా యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ అందరూ కూడా మానసికమైన ఉల్లాసం, మనశ్శాంతి ఆధ్యాత్మిక ద్వారానే కలుగుతుందని చెప్పి ఎవరైతే మన మహనీయులు పెద్దలు చెప్పారో అది వాళ్ళ ఆచరణలో సాధ్యమవుతుంది. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా అందరికి కలవాలని ప్రార్థిస్తున్నాను.